Chamber of Commerce. Okay. Telangana State Film Chamber of Commerce. Okay. Peddalandariki some representations kuda ichcharu. Nenu kuda okkasari vachi interact ayyadam anatuvanti udeshamlo mee andartonu kuda రమ్మని చెప్పడం జరిగింది. ప్రధానంగా కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ తరుణంలో అంటే ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక నగరం అని కాకుండా యావత్ ప్రపంచమే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో సేమ్ టైం హైదరాబాద్కు ఆయుపట్టు లాంటి ఫిలిం ఇండస్ట్రీ కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. అయితే డెఫినెట్గా మన రాష్ట్రం నుంచి వీలైనంత తొందరగా ఈ కరోనా వైరస్ మరి వెళ్ళిపోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. ఏ ప్రికాషన్స్ తీసుకున్నాం, మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఉన్నారో కూడా మనందరం చూస్తున్నదే. అయితే దీంట్లో రకరకాలుగా ఉన్నది. ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని లక్షలాది మంది డిపెండ్ అయినటువంటిది. ఒక ఇండస్ట్రీని కాకుండా దీని మీద డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు, ఒక ఇండస్ట్రీ వలన ఈరోజు థియేటర్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్స్ కానివ్వండి, మరి అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఇబ్బంది జరగడం. సేమ్ స్టూడియోస్ పరిస్థితి, షూటింగ్ జరుపుకున్నటువంటి ప్లేసెస్ కానివ్వండి, అందరికీ కూడా నష్టం జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఈరోజు సాయంత్రం క్యాబినెట్ ఉంది, మీకు అందరికీ తెలుసు. అయితే వీలైనంత తొందరలో మళ్ళా మనం ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టి మళ్ళా యథావిధిగా మన సినీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఇబ్బందులను దూరం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు వీలైనంత షార్ట్ టైంలో వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అయితే దీని మీద ప్రధానంగా ఆధారపడినటువంటి కార్మికులు, ఈ కార్మికులకు ఇప్పటికే చాలామందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అందరూ కూడా 12 కేజీల రైసు ఒక 1,500 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడడం, దాంతోపాటు ఈ క్రైసిస్కు సంబంధించి మరి ఇండస్ట్రీలో ఒక క్రైసిస్ కమిటీ అని కూడా ఏర్పాటు చేయడం శుభ పరిణామం. మరి దగ్గర ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 11,000 మందికి 14,000 మందికి సహకారం అందించినటువంటిది. గ్రాసరీ కావచ్చు, మరి వాళ్ళకు కావాల్సినటువంటి అంటే వాళ్ళకు భోజనానికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. అయితే ఇండస్ట్రీ ఎప్పుడైనా కానీ ఏ క్రైసిస్ ఉన్నా కానీ ముందుకు వచ్చి మరి సహకరిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే డెఫినెట్గా రాబో కాలంలో ఇప్పటికే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కొన్ని ప్లానింగ్స్ ఆల్రెడీ జరిగినాయి. దాంట్లో చిరంజీవి గారు, నాగార్జున గారితో దగ్గర ఒక 3 సిట్టింగ్స్ కూడా జరిగినాయి, మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఒక పాలసీ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అవి కూడా ఆ మీటింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే జరిగినాయి. సరే, అవన్నీ ఒక పద్ధతిలో వచ్చేటువంటి సందర్భంలో ఈ కరోనా రావడం, కొంత అది కూడా కొంత డిలే కావడం జరిగింది. బట్ తప్పకుండా రాబో రోజుల్లో ఒక బెస్ట్ పాలసీ ఇండస్ట్రీకి తీసుకురావడానికి మరి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరికీ, అంటే నీకు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అంటే దీని మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేదానిలో ఒకటే, మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీకు ఆ రోజుల్లో తెలుసు, జిఎస్టీ అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మన ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకొని మరి 2017లో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కూడా మరి సీరియస్గా అంటే అప్పుడు 28 18% ఉన్నప్పుడు మరి సీరియస్గా మాట్లాడిన తర్వాత అది 18-12 కూడా తెచ్చినటువంటి తెలుసు కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి సరే నాకు కూడా సినిమా రంగానికి నాకు ఒక అనుబంధం ఉన్నది మొదటి నుంచి నేను ఒక మంత్రిగానే కాకుండా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడుల విషయంలో అన్ని విషయాలు తెలుసు కాబట్టి తప్పకుండా ఇండస్ట్రీకి సంబంధించి ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళా తిరిగి అందరం ఒకసారి కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో మరి వీరందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సాధ్యాలను పరిశీలన చేసి ఎంతవరకు చేయాలనో తప్పకుండా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎవరైనా మాట్లాడే క్వశ్చన్స్ వచ్చే వాళ్ళు మీరు అడగొచ్చు తప్పకుండా చెప్తాను ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటున్నారు ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ కావడం కష్టం అవుతుంది షూటింగ్లు కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ హాజరవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ లాక్డౌన్ ఈ నెలాఖరు దాకా పెట్టి తర్వాత ఎత్తేసినా కూడా చాలా ఎఫెక్టెడ్ అయ్యే ఇండస్ట్రీ ఇది అని అంటున్నారు దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎప్పటి నుంచి షూటింగ్ చేసుకునే పర్మిషన్ ఇచ్చే ఆస్కారం అట్లా అనుకుంటాను ఓవరాల్గా తీసుకున్నప్పుడు హైయెస్ట్ అనేటువంటిది ఏది ఉండదు కొన్ని సెక్టార్స్ ఉంటాయి డెఫినెట్గా ఇది కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా సెటిల్ కావడానికి కూడా కొంత సమయం పడుతుంది ఇదేంటంటే న్యాచురల్గా వచ్చినటువంటిది కాబట్టి అంటే ఏ ప్రమేయాలు లేకుండా ఏ ప్రభుత్వాల్లో ఇబ్బంది పెట్టి వచ్చినటువంటి సమస్య కాదు ఇది డెఫినెట్గా లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ విషయంలో కానీ లేకపోతే తిరిగి మళ్ళా మనకి యథావిధి స్థానం తీసుకురావడానికి అందరి సహకారం తీసుకొని తప్పకుండా ప్రభుత్వం పనిచేస్తుంది సార్ థియేటర్ పరిస్థితి ఏంటి సార్ దాన్ని ఎలా మోడిఫై చేస్తారా ఎట్లాగా ఏంటి కామన్ మ్యాన్ వచ్చే థియేటర్స్లో ఎట్లా సీటింగ్ కెపాసిటీ కానీ థియేటర్లో సినిమా ప్రొజెక్షన్ కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటే అదేమవుతుందన్న ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీ పెద్దలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా వాళ్ళ సజెషన్ ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు కాబట్టి అవన్నీ సాధ్యాలను పరిశీలన చేసి తప్పకుండా ఇండస్ట్రీ పెద్దల సహకారం వాళ్ళ సజెషన్ ప్రకారమే ముందుకెళ్తాం యాక్టివ్గా ప్లాన్ చేస్తున్నాను ఒకటన్నా పవర్ తారీఫ్ అనేదేమో ఆల్రెడీ డిస్కషన్లో ఉంది ఒకటి ఇది గతంలో మాట్లాడుకున్న దాంట్లో కూడా ఉంది తప్పకుండా అది కూడా సాధ్యాలను పరిశీలన చేస్తున్నాం ఒకటి రెండోది మారిటోరియం విషయంలో అంటే మనకిచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడే మీ ముందే ఇచ్చారు కాబట్టి తప్పకుండా అవి స్టడీ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఎవరెవరు వెళ్ళినో మనకు ఐడియా కూడా లేదు ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ ఆ బ్యాంకర్స్తో మాట్లాడి ఎట్లా పుష్ చేయాలో చేస్తాను